చేస్తున్నారు కదా సీరియల్స్, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు రన్నింగ్ సీరియల్స్ కూడా ఉన్నాయి. సో ఇంట్లో వాళ్ళు చూసేయమంటున్నారు అంటే ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు రిలేషన్స్ ఇంతమంది చూస్తుంటారు కదా, ఏమన్నా బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా ఊర్లో వాళ్ళు ఇచ్చింది అనమాట. యాక్చువల్లీ మాది చాలా చిన్న విలేజ్. ఎంత చిన్నదంటే మా ఊరికి ఇంతవరకు ఎర్ర బస్ కూడా లేదు, ఆటోస్ ఒకటే. సో అసలు అక్కడి నుంచి ఒక అమ్మాయి హైదరాబాద్ దాకా వచ్చి అందులో మన టీవీలో కనిపించడం అంటే చాలా అసలు మా నాన్న ఎక్కువ పొగుడతారు నన్ను. చాలా కష్టం అనేది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలుస్తుంది కానీ ఒక్క ఇక్కడ ఎన్ని స్ట్రగుల్స్ పడినా ఒక్కసారి అలా అనే వాళ్ళు అలా అన్నారు అనుకోండి, అప్పుడు అసలు దీనికోసం ఏమైనా చేయాలి. చాలా ఇచ్చాను చాలా. అంటే ఎన్ని ఆడిషన్స్ తర్వాత మీకు ఛాన్స్ వచ్చింది? అంటే ఫస్ట్ ఆడిషన్, నేను సీరియల్స్కి ఎక్కువ ఆడిషన్స్ ఇవ్వలేదు. ఓకే, డైరెక్టర్ మూవీస్ ఫస్ట్ నాకు తెలియదు కదా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి తెలియదు కదా. ఫస్ట్ మూవీ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే బాబోయ్ ఈ సినిమా వద్దు, ఇండస్ట్రీ వద్దు, ఏమొద్దు అనిపించింది. ఎందుకు నచ్చలేదు నాకు ఆ క్లైమేట్. అంటే ఎందుకైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారు? ఇబ్బంది పెట్టలేదు, నా ముందు ఏం మాట్లాడరు. ఎందుకో నాకు నచ్చలేదు, నాకు కంఫర్టబుల్ అనిపించలేదు అది. అంటే ఏమన్నా వాళ్ళు మాట్లాడుకున్నా మీ చెవిలో పడ్డాయా? అలా అంటే ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకుంటాం, మనం మాట్లాడేసామా, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి నువ్వు ఇంకొక పర్సన్తో మాట్లాడతావు. ఓకే, అది బ్యాడ్ గుడ్ మనకి తెలియదు. గుడ్ ఎవరు మాట్లాడుకుంటున్నారండి ఇప్పుడు, బ్యాడే ఫస్ట్. ఓకే, నా ముందు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారంటే నేను వెళ్ళిన తర్వాత ఇంకొక అమ్మాయి ముందు నా ముందే నా గురించి ఎందుకు మాట్లాడరు? ఆబ్వియస్లీ మాట్లాడతారు. సో నాకు ఆ క్లైమేట్ నచ్చలేదు, వద్దు మన సీరియల్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా పర్లేదు అని చెప్పి మళ్ళీ సీరియల్లోనే చేసుకుంటూ ఫస్ట్ నువ్వు సెలెక్ట్ అయ్యావనగానే నీ ఎక్స్ప్రెషన్స్, అంటే ఐ మీన్ హౌ డు యూ ఫీల్, అప్పుడు ఎలా ఫీల్? యాక్చువల్లీ ఫస్ట్ అగ్నిపూల్ చేశాను. అగ్నిపూల్ చేసిన తర్వాత అది ఓకే, ఫస్ట్ టైం టీవీలో కనిపిస్తున్నా అంటే చాలా. కానీ నాకు స్టార్ మైల్ అంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడు షో కానీ ఎందుకో తెలియదు, సుమా చూడాలని, అసలు అది చేయాలని. రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కూర్చుని టీవీ చూస్తూ సుమా స్టార్ అలా అయిపోయింది. మరి ఇంకా అందరు ఫ్యామిలీ అంతా కూర్చుని చూసేవాళ్ళం. మా నాన్న ఒకసారి అన్నాడు నన్ను, అప్పుడు అసలు ఏ థాటే లేదు, అసలు నేను ఇక్కడికి రావడం అసలు నేను కళ్ళు కూడా అనుకోలేదు. మా నాన్న వచ్చేసాను. మా నాన్న ధైర్యం అనమాట నాకు. మా నాన్న మిలిటరీ ఆఫీసర్, సో రిటైర్డ్ అనమాట. చూస్తూ ఉంటే టీవీ స్టార్ మైల్ చూస్తున్నాం, చూసి నేను నవ్వుతున్నావా, నవ్వుతుంటే మా డాడీ, తేజ నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావేమో, నీకు దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని. ఇంకా నాకు అది మనసులో ఉండిపోయింది. నచ్చలేదు అసలు. ఎందుకు మనం ఎందుకు చేయలేం ఏ అక్కడ అసలు? నేను అంటే అప్పటికి ఏం అనుకోలేదు. హైదరాబాద్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే స్టేట్కి వెళ్ళినట్టు. మా ఊరు నుంచి ఇక్కడికి రావాలంటే చాలా అసలు. అమ్మాయి హైదరాబాద్లో ఉందంట, అమ్మాయి హైదరాబాద్లో ఉందంట, ఫారెన్లో. నేను చదువుతున్నప్పుడే నేను గుత్తిలో చదువుతున్నా, అబ్బా వాళ్ళ అమ్మాయి గుత్తిలో చదువుతుంది అబ్బా. గుత్తి మీన్స్ అంటే అనంతపురం నుంచి కొంచెం దూరం అనమాట. అందులో రెసిడెన్షియల్ కదా గురుకులంలో, అందులో సీట్ రావాలంటే చాలా కష్టం. ఏపీఆర్జేసీలో అయితే దాని కాలేజ్కి 5 lakh మెంబర్స్ రాస్తే 120 సీట్స్, 5 lakh మెంబర్స్, అంత కాంపిటీషన్. సో అమ్మాయి ఎక్కడ చదువుతుంది, అమ్మాయి ఎక్కడ చదువుతుంది, నాకు చాలా గొప్ప అనిపించింది. అందరిలో కంటే స్పెషల్గా ఉండాలబ్బా అంతే. అంటే అక్కడ ఒక 10 మెంబర్స్ ఉంటే వాళ్ళ అట్రాక్షన్ మొత్తం నా పైన ఉండాలని, అంతే. మీకు అట్రాక్ట్ అయిపోవాలన్నమాట అంతే. కానీ ఏమంటారు, బయటపడద్దు. నేను బయట చూస్తుంటే చాలు కదా, ఇంకేం కోరుకుంటా అమ్మాయిలు. సో మీరు ఓన్లీ డాటర్? లేదు లేదు, నాకు మా చెల్లి తమ్ముడు, నేను ముగ్గురం మా డాడీకి. ఎస్, నేను పెద్ద. ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చాలా. అంటే వాళ్ళేమి నాకు ఇవ్వరు కానీ నేను ఫీల్ అవుతా. సో చెల్లి తమ్ముడు అక్కడే ఉంటారు? చెల్లి తమ్ముడు, చెల్లి యాక్చువల్లీ జాబ్ చేస్తుంది, తమ్ముడు చదువుతున్నాడు ఇంకా. ఓకే, వాళ్ళతో మీది ఎలా ఉంటుంది బాండింగ్? నేను నా చెల్లి బాగా గొడవ పడుకుంటాం. గొడవ పడుతూ ఉంటారు బాగా. ఒక్కరోజు కలిసినాం అనుకో, మరుసటి నుంచి గొడవలు స్టార్ట్, కానీ తనే అడ్జస్ట్ అవుతుంది. ఓకే, చిన్నది కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది అవ్వాలి. సో మీ కూడా సేమ్ అన్నమాట, నేను పెద్ద నా తమ్ముడికి నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా,
అందుకని నా చెల్లి నాకు అడ్జస్ట్ అవ్వాలి. మా ఇంట్లో కూడా సేమ్ ఉంటుంది అనమాట, నేను చెల్లి తమ్ముడు. అసలు ఒక రోజు కూడా కలిసి ఉన్నాం, మీరు ఒక రోజు అయినా కలిసి ఉన్నారు, మేము కలిసి ఉండం. అసలు ట్రై చేస్తాం అనమాట. ఓకే, మా చెల్లి అంటుంది, అక్క మనం ఇప్పటి నుంచి అస్సలు గొడవ పడద్దు అక్క, చాలా బాగుండాలి. సరేలే బాగుందా, 5 మినిట్స్ ఉంటారా? లేదు, 1 డే ఉంటావు. మా అసలు నుంచి నువ్వు నాకు అది ఇవ్వలేదు, నీకు ఇది ఇవ్వలేదు, నీకు అత్తెచ్చారు ఇత్తెచ్చారు, నువ్వంటేనే ఇంట్లో ఇష్టం అది ఇది అని మనకి కంపల్సరీ గొడవ ఇంట్లో. సో తమ్ముడు మీరు ఎలా ఉంటారు? తమ్ముడు, నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా చేసేస్తా, వాడు అడగాలి అంతే, చేసేస్తా ఇచ్చేస్తా. వాడు ఫీల్ అవ్వద్దు. ఏదైనా మీరు ఇచ్చింది బెస్ట్ ఇప్పుడు, అంటే మీ ఫ్యామిలీకి మీరు ఇచ్చింది, అంటే తమ్ముడికనే కాదు ఫ్యామిలీకి ఉంది కదా, అక్కడ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి డాడీ పేరు గిఫ్ట్ లాగా అనుకోవట్లేదు. యాక్చువల్ ఇంకా ఇది దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ కదా. వాళ్ళు అబ్బా నా కూతురు ఎందుకు అలా చేస్తుంది అని ఫీల్ అవ్వకపోతే చాలు, అదే నేను అనుకుంటాను. సెట్ అయిపోతుంది. సో ఇంకా మూవీస్లోకి ఒకవేళ ఛాన్స్ వస్తే చేసిన, నాకు మూవీస్ చేయాలంటే ఇష్టం, కానీ అది స్టార్టింగ్ కదా అప్పుడు, నాకు స్టార్టింగ్ అందులో నాకు ఏం తెలీదు. నాకు రేఖ అక్క, సుజి అక్క అని ఇద్దరు అక్క వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి తను తెలుసు. రేఖ అక్క నాకు ఎంత సపోర్ట్ అంటే, నాకు సొంతం, నాకంటూ ఒక సొంతం అక్క ఉన్నా సరే నాకు అంతా హెల్ప్ చేసేది కాదేమో. హెల్ప్ మీన్స్ అంటే ధైర్యం అనమాట. నేనేం చేసినా, నేనేం చేయాలనుకున్నా, అక్క నేను ఇది చేయాలనుకుంటున్నాను అంటే తప్పైతే తప్పు ఉంటుంది, ఓకే అంటే ఓకే ఉంటుంది. కానీ సపోర్ట్ ఎంత సపోర్ట్ చేస్తుందంటే, నేను చాలాసార్లు నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఊరు వెళ్ళిపోదాం, ఊరంటే ఐ మీన్ అంటే ఈ ఫీల్డ్ నుంచి వచ్చేద్దాం అనుకున్నప్పుడు చాలా అలా ఎందుకు, ఏ దేనికోసం దేనికోసం అని బాగా హెల్ప్ చేస్తుంది. సపోర్ట్ ఉంటుంది చాలా, బ్యాక్ బోన్ లాగా. సుజి యొక్క అలానే. సో వాళ్ళ సపోర్ట్తో ఇంకా ఇక్కడ హైదరాబాద్లో అయితే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను మేబీ ఏమో తెలీదు. మళ్ళీ బ్యాక్ టు వర్క్ అని కాదు, కానీ ఎక్కువ సఫర్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు నేను వచ్చేసాను ఆల్రెడీ, నేను వెనక్కి వెళ్ళలేను. ఇప్పుడు వెళ్ళను కూడా, నాకు ఎక్కువ చాలా కంఫర్ట్గా చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ఎక్కువ బాధపడేదాన్ని, అరే అలా ఇలా అని చెప్పి. నాకు వాళ్ళు ఉండబట్టి నేను పెద్దగా ఫీల్ అవ్వట్లా. నేను అంటే ఇంటికి వెళ్ళట్లేను, నేను ఇంట్లో ఉండట్లేను, అమ్మ వాళ్ళతో కలిసి ఉండట్లేను అనే ఫీలింగ్ ఏం లేదు. ఆ ఫీలింగ్ రాకుండా చాలా వచ్చేసింది. ఫ్యామిలీ మూవీస్లో ఛాన్స్ వచ్చింది అల్లు అర్జున్తోనే అనుకోండి, ఎలా అంటే ఎలా ఫీల్ అవుతారు? అన్నం తినను అంతే, కొన్ని రోజులు తినను, షూట్ అయిపోయినాక చచ్చిపోతారమ్మా. చచ్చిపోను కానీ ఇంకా ఆకలి అవ్వదు అనమాట. ఆనందంతో కడుపునింపేసుకుంటాను. అల్లు అర్జున్ ఏమనుకుంటున్నావు అక్కడ? సో మీకు అంటే లైక్ ఇప్పుడు మూవీస్లో హీరోయిన్స్ అందరు ఎలా ఉంటారు కదా, లైక్ దే ఆర్ లైక్ వెస్టర్న్ టోటల్, అంటే క్యారెక్టర్ డిమాండ్స్ వెస్టర్న్లో ఉంటారు, హోమ్లీగా అనిపిస్తారు. సో మీరు హీరో ఉండాలి కదా, హీరోయిన్ కూడా తన పక్కన హోమ్లీ ఉంటే అసలు బాగోదు. ఒకవేళ మీరు అట్లా వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకోవాలి అని చెయ్యను. ఇంకొక సినిమా కోసం వెయిట్ చేస్తాను. ఇన్ని రోజులు వెయిట్ చేసిన దాన్ని ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేను. అయ్యా చేయను చేయను. హోమ్లీ అయితేనే చేస్తారు, హోమ్లీ అయితే చూడాస్ హాఫ్ సారీస్ అంటే రావాలని కోరుకుంటున్నాను. రావాలి, వస్తుంది. ఓనీ ఈ రోజు కాకపోతే రేపు చేస్తాను, కానీ అల్లు అర్జున్తో చేస్తాను కంపల్సరీ చేస్తాను. ఇంకా హీరోయిన్ ఇప్పుడు సమంత కాకుండా ఇప్పుడు సమంత అంటే ఇప్పుడు అక్టోబర్లో మ్యారేజ్ అయిపోతుంది. నేను అయిపోతే అంటే తను తర్వాత ఇంకోటి స్టార్ట్ అవుతున్నారు కదా. తను తర్వాత అంటే నాకు ఎవరు అంత అనిపించలేదు, ఎవరు యాక్టింగ్ నచ్చట్లేదు. యాక్టింగ్ ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళకి సూపర్, కానీ కానీ ఎందుకో తెలియదు నచ్చట్లేదు. అంటే సమంత కూడా తను హీరోయిన్ అని చెప్పి లేకపోతే మూవీస్ అని చెప్పి అలా అని కాదు, కానీ ఎందుకో తన పర్సనల్ లైఫ్ నచ్చేసింది అలా. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉంది? నా చైల్డ్హుడ్ ఐ మీన్ పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశాను. స్కూల్లో నాకు ఫ్రెండ్స్, చిలిపి చిలిపి పనులు, చిలిపి చిలిపి పనులు అంటే ఎక్కువ క్లాస్కి ఎగ్గొట్టేదాన్ని అప్పుడే. క్లాస్కి క్లాస్లో ఎగ్గొట్టారు అంటే? నేను ఫస్ట్ 7th క్లాస్ ఎగ్గొట్టా. ఏ సబ్జెక్ట్? ఏయ్, ఎగ్గొట్టడం మీన్స్ అంటే క్లాస్కి ఎగ్గొట్టాను. మొత్తం స్కూల్కి డుమ్మా కొట్టేశారు? స్కూల్కి డుమ్మా కొట్టాను. ఓకే, స్కూల్కి వెళ్ళి క్లాస్కి ఎగ్గొట్టడం, స్కూల్కి వెళ్తానని చెప్పి ఇంట్లో వెళ్ళి
ఏదో సినిమా చూసాను అబ్బా. ఇలా కూడా చేసారా? ఇలా ఒప్పుకుంటారు ఇంట్లో? ఒప్పుకోలేదు యాక్చువల్లీ. ఏమంటారు, ఫ్రెండ్స్తో పడుకో దుమ్మా కొట్టెళ్ళాను అనమాట. కళ్యాణరామ్లో అంటారు కదా, చేంజెస్ అంత ఎలా తెలియలేదా బయట ఎవరికి? తెలియలేదు యాక్చువల్లీ. మా ఊరతను ఒక కథను చూశాడంట మేము సినిమాకి వెళ్ళింది మా ఫ్రెండ్స్తోనే, అమ్మాయిలు కదా చిన్న అప్పుడు అసలు ఏం మైండ్ తెలీదు, తిన్నామా చదువుకున్నామా ఎంజాయ్ చేసామా అలా ఉండేది. ఎవరో ఒక అతను చూసి మా ఇంట్లో చెప్పేస్తాడు, నువ్వు స్కూల్కి వెళ్ళావా లేదా చెప్పు. నువ్వు స్కూల్కి లేదమ్మా వెళ్ళానమ్మా అని చెప్పేదాన్ని. లేదు నువ్వు అది ఎందుకు వెళ్ళలేదు స్కూల్కి? నేను ఆ రోజు నాకు ఎగ్జామ్ పెడుతున్నారు, నేనేమో చదువుకోలేదు, చదువుకోకపోతే అందరి ముందు లేదు ఆహా బయటకు పంపించినా పర్లేదు బయటకు వెళ్ళి కూర్చుంటా అలా నిల్చుంటా పెద్ద బాధ కాదు, అందరి ముందు కొడతారు, ఎవరు ఎవరు పడతాడు ఆ దెబ్బలు. అందుకే దెబ్బలు తినద్దు అని తప్పించుకోవడానికి మూవీకి వెళ్ళారా? మూవీకి వెళ్ళాను. బెస్ట్ ఆప్షన్. కానీ ఇంటికి వచ్చిన తర్వాత బాగా మమ్మీ డాడీతో, మా డాడీ పాపం నన్ను ఎక్కువ కొట్టలేదు చాలా తక్కువ, మా మమ్మీ ఇలా చేసేస్తుంది. చిన్నప్పుడు బాబో ఎంత కొట్టిందంటే మా అమ్మ మీ అల్లరికి నేను పెద్దగా అల్లరి చేసేదాన్ని కాదు పాపం అనే మా అమ్మకి, మా అమ్మకి ఎందుకో నేను అల్లరి చేసాలని అనిపించింది. మనకి అనిపించదు అమ్మా ఎప్పుడు మనం అల్లరి చేస్తే. నేను చిన్నప్పుడు గుడ్ గర్ల్ నీ తెలుసా అనుకుంటారు నిజం. మనం చేసే పనులు పక్క వాళ్ళు చెప్తే గానీ మనకు అర్థం కాదు మనం ఏం చేస్తున్నాం. మా అమ్మ బాగా కొట్టింది పాపం. ఇప్పుడు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు మా అమ్మ స్కూల్ అసలు అప్పుడు ఏం తెలీదబ్బా అస్సలు. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ పక్కన పక్కన కూర్చున్నారు అనుకో, నువ్వు అబ్బాయివి నేను అమ్మాయిని అనే తేడా కూడా తెలీదు అప్పుడు, అస్సలు తెలీదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఇంటర్లోకి ఇంటర్లోకి వచ్చాక ఇంటర్ అన్న కూడా నాదంతా రెసిడెన్షియల్ కదప్పా, గురుకులం కదా, అలా కాదు. ఎక్కువ 3 మంత్స్కి వన్స్ హాలిడేస్ ఉంటాయి, ఇంకా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు, పేరెంట్స్ వచ్చి వదులుతారు. మహా అంటే ఊర్లో ఉండాలి, ఊర్లో మొహాలు అంటే నాకు నచ్చరు. ఊర్లో మొహాలు నచ్చారు రిలేషన్స్ కి? ఎక్కడ ఇంటికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి మా అమ్మమ్మలూరికి వెళ్ళేదని కర్ణాటక మా అమ్మమ్మలూరిది. మీ మదర్ టంగ్ వచ్చేసి కన్నడ? లేదు డాడీ వాళ్ళది ఆంధ్ర, మమ్మీది కర్ణాటక. ఓకే సో మదర్ టంగ్ అయితే మన ఆంధ్రానే వస్తుంది కదా, పుట్టింది మాత్రం మేబీ కర్ణాటక. కానీ మీ స్లాంగ్ వచ్చేసి అంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయి ఇప్పుడే తెలుగు నేర్చుకొని మాట్లాడినట్టు ఉంది. లేదు అలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ.